కానీ అతి తక్కువ కమ్యూనిటీ, తక్కువ పర్సంటేజ్ ఉన్న కమ్యూనిటీస్ ఇంతమందిని కన్విన్స్ చేసి అధికారంలోకి రాగలుగుతున్నారు, ఇన్ని దశాబ్దాలుగా పరిపాలించగలుగుతున్నారు. ఇంత పెద్ద కమ్యూనిటీ ఎందుకు యూనిటీ ఎక్కడైనా అవ్వలేకపోతుంది? నరసింహరావు గారు, ప్రపంచ చరిత్రలో కూడా 90% కార్మిక వర్గమే ఉంటుంది, 10% పాలక వర్గం, కులీన వర్గం ఉంటుంది. 90% ఉన్నటువంటి వర్గాలు బానిసలు కాబట్టి వీళ్ళు కలవరు. బానిసలు ఎప్పుడు కూడా తమలో ఒక శత్రువుని ఎదుర్కొంటారు తప్ప గీత గీసి బయట శత్రువుని గుర్తించలేరు. బయట శత్రువుకే దైవంగా భావించేటువంటి పరిస్థితి. కాబట్టి బానిసల సమాజంకు ఉన్న సహజమైన గుణం అది. విప్లవమే అది, దాన్ని అంతం చేయాలి ఆ గుణాన్ని. అందుకని ఇప్పుడు పూలే అంబేద్కర్ కాన్శీరాముల యొక్క సిద్ధాంతము, పని విధానము అత్యవసరంగా రిలవెన్స్ చేయాలి. ఇప్పుడు తెలంగాణకి డోస్ మందు, తెలంగాణకి మందు ఏ విప్లవం కాదు, లేదంటే ఏ కమ్యూనిస్టు విప్లవమో, నక్సలైటో, సాయుధ పోరాటమో ఇవన్నీ కాదు. అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆ పౌరుషం బీసీఎస్సీ ఎస్టీలు అని అనుకుంటున్నామో ఆ కోపము, ఆ పౌరుషం అంతా కూడా నష్టం చేసింది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని. వాళ్ళకున్న పౌరుషం వాళ్ళకి నష్టం, వాళ్ళకే నష్టం చేసింది. ఎందుకంటే కోపంతో పౌరుషంతో అనేక రకాలటువంటి పోరాటాల్లోకి పోయి బలిపశులయ్యారు. అది నక్సలైట్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, రకరకాల ఉద్యమాలు, ఈవెన్ ఈవెన్